హాయ్ స్టూడెంట్స్, ఇది ఎలక్ట్రికల్ మెషిన్స్ వన్స్లో C20 కరికులంకి ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్లయితే మ్యాక్సిమం మీరు దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మోర్ మార్క్స్ అండి. సి, బిఫోర్ గోయింగ్ టు దట్, ఏఏ యూనిట్కి ఎంతెంత వెయిటేజో చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ డిసి జనరేటర్స్కి వచ్చి 17 మార్క్స్, అదేవిధంగా ఆర్మేచర్ రియాక్షన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి జనరేటర్స్కి వచ్చి 14 మార్క్స్ అండి. ఫండమెంటల్స్ ఆఫ్ డిసి మోటార్స్కి వచ్చి 14 మార్క్స్, స్పీడ్ కంట్రోల్కి వచ్చి 14, అండ్ టెస్టింగ్ ఆఫ్ డిసి మోటార్స్కి వచ్చి ఓవరాల్గా మనకి 11 మార్క్స్ అండి. సి, ఓవరాల్గా ఫండమెంటల్స్ ఆఫ్ డిసి జనరేటర్స్ అండ్ సి ఆర్మేచర్ రియాక్షన్ ఇవి మీరు సి ఫస్ట్ 3 యూనిట్స్ మీరు చదువుకున్నా, ఫస్ట్ మీరు 3 యూనిట్స్ చదువుకున్న 17 + 28 వచ్చి యూ కెన్ స్కోర్ 45 మార్క్స్ అండి. 45 మార్క్స్లో కూడా సి ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్నల్స్ దెన్ యూ కెన్ స్కోర్ 28 మార్క్స్ ఈజీలీ. సో మేము అన్ని యూనిట్స్ చదవలేమన్నప్పుడు ఫస్ట్ 3 యూనిట్స్ మీరు చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయిపోతారండి. అండ్ సి, జనరేటర్కి మోటార్కి డిఫరెన్స్ ఏంటి అంటే జనరేటరు మనకి సప్లై ఇస్తుంది, బట్ మోటార్ ఏంటి అంటే ఇట్ విల్ టేక్ ద సప్లై. సో అదే అక్కడ మనకి ఈ వీల్లో మనకి తేడా వస్తుంది. సో ఇఫ్ యూ స్పాట్ ద డిఫరెన్స్ దెన్ యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ అండి. ఒక డీసీ జనరేటర్స్ చదివితే చాలు, డీసీ మోటార్స్ అనేది చాలా చాలా ఈజీ, దానికి రివర్సే కదా. ఫస్ట్ యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ డిసి జనరేటర్స్లో ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్సో మనం ఇప్పుడు చూద్దామండి. ఈ ఫస్ట్ యూనిట్లో ఫండమెంటల్స్ ఆఫ్ డిసి జనరేటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి కన్స్ట్రక్షన్ దిస్ డాయే నీట్ స్కెచ్ ఆఫ్ డిసి మెషిన్ షోయింగ్ ద కన్స్ట్రక్షన్ లేటెంట్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ని స్టార్స్ పెట్టుకుంటారో ఎన్ని స్టార్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ ఈ క్వశ్చన్ చదివితేనే ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్లో సి ఏముంది, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ కాంపోనెంట్స్ అన్నాం. అసలు ఆ కాంపోనెంట్స్లోనే మనకి ఆర్మేచర్ కోర్ కావచ్చు, కమ్యూటేటర్ కావచ్చు, స్ప్లిట్ రింగ్ కావచ్చు, బ్రష్ కావచ్చు, ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ దాంట్లో వస్తాయి. ఆ ఒక్క క్వశ్చన్ చదువుకున్నారంటే వాళ్ళు స్పెసిఫిక్గా సపోజ్ ఈ క్వశ్చన్ తీసుకోండి, ఆర్మేచర్ కోర్ అడిగాడు, కమ్యూటేటర్ అడిగాడు, బ్రష్ అడిగాడు, లేదంటే ఈ అనదర్ క్వశ్చన్స్ వచ్చి కమ్యూటేటర్ యోక్ పోల్ కోర్ అని అడిగారు. సో డిఫరెంట్గా వాడు ఆ క్వశ్చన్లో నుంచే సబ్ క్వశ్చన్స్గా ఇచ్చి మీకు 8 మార్క్స్ అట్లా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఒక్క క్వశ్చను కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ వర్కింగ్ కూడా అండి, ఇంక్లూడింగ్ వర్కింగ్. సి ఎందుకంటే ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి. సి వాడు ఏం చేస్తా అంటే కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్లో పార్ట్స్ అయినా అడగచ్చు, లేదంటే డైరెక్ట్గా కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అయినా అడగచ్చు. అండ్ సి టుగెదర్గా కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ కూడా అడగచ్చు, లేదంటే సపరేట్గా కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ కూడా సపరేట్ సపరేట్ క్వశ్చన్స్గా అడగచ్చు. సి ఎలా అడిగినా సరే ఒక్క క్వశ్చన్ అన్నిటికీ సమాధానం. ఈ ఒక్క క్వశ్చన్ దిస్ ఇస్ ద 8th క్వశ్చన్, అన్నిటికీ సమాధానం అండి. సేమ్ అదేవిధంగా సి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, అదేవిధంగా ల్యాప్ అండ్ వేవ్ వైండింగ్కి మనకి డిఫరెన్సెస్ ఏంటి, ల్యాప్ అండ్ వేవ్ వైండింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సి అదేవిధంగా సి చూడండి, పోల్ పిచ్ అంటే ఏంటి, సి బ్యాక్ పిచ్ అంటే ఏంటి, సి అండ్ ఫ్రంట్ పిచ్ అంటే ఏంటి. దిస్ ఈస్ ద 28th క్వశ్చన్ అండి. 28th క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి అదేవిధంగా డీసీ జనరేటర్స్ ఎలాంగ్ బేస్డ్ ఆన్ ఎగ్జైటేషన్, ఎగ్జైటేషన్ బేస్ చేసుకొని డీసీ జనరేటర్స్ అనేవి ఏ విధంగా మనకి డిసైడ్ చేయబడతాయి. సి అదేవిధంగా ఈఎంఎఫ్ ఈక్వేషన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్. సి అదేవిధంగా పవర్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ డీసీ జనరేటర్, పవర్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ డీసీ జనరేటర్. అదేవిధంగా స్ప్లిట్ రింగ్, ఆటోమేటిక్గా మీకు కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్లోనే వస్తుంది కాబట్టి ఒకవేళ వాడు సపరేట్గా అడిగినా సరే మీరు దీంట్లో నుంచి రాసేయచ్చు. మిమ్మల్ని ప్రాబ్లమ్స్ దేని దేని మీద అడగచ్చు అంటే సి చూడండి, లాసెస్ మీద అడగచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎఫిషియన్సీ మీద కూడా మిమ్మల్ని అడగచ్చు. అదేవిధంగా ఈఎంఎఫ్ ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద డ్యామ్ షూర్గా అడుగుతాడు. సి ఏ టాపిక్లో అడిగినా, ప్రాబ్లమ్స్ అడిగినా అడగకపోయినా ఈఎంఎఫ్ ఈక్వేషన్లో మాత్రం డ్యామ్ షూర్గా అడుగుతారు. సి అండ్ సార్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏ ప్రాబ్లమ్స్ చేయమంటారా అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్సే చేయండి. ఇంకా ఏంటి, ఎందుకంటే మనకి టైం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి. సో మీరు స్మార్ట్గా వర్క్ చేయాలి. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద ఏ ప్రాబ్లమ్స్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అదేవిధంగా లాసెస్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సిమిలర్లీ అదేవిధంగా పవర్ స్టేజెస్ ఆర్ పవర్ ఫ్లో డయాగ్రామ్లో ఎఫిషియన్సీ అని అడుగుతాడండి. ఎఫిషియన్సీ మీద కూడా సపోజ్ ఇన్ ఫిన్ కేస్ వాళ్ళు అడిగితే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మీరు మ్యాక్సిమం చేసుకొని యూ ట్రై టు బీ కాన్ఫిడెంట్, రైట్. అదేవిధంగా సెకండ్ యూనిట్ అండి, ఆర్మేచర్ రియాక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి జనరేటర్స్, ఆర్మేచర్ రియాక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి జనరేటర్స్. ఈ యూనిట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్టయితే
ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి డీసీ మషిన్స్లో, అదేవిధంగా డీమాగ్నటైజింగ్ యాంపియర్ టర్న్స్ అండ్ క్రాస్ మ్యాగ్నటైజింగ్ యాంపియర్ టర్న్స్ పర్ పోల్ కావచ్చు, ప్రాసెస్ ఆఫ్ కాంపిటేషన్ అడుగుతాడండి, ప్రాసెస్ ఆఫ్ కాంపిటేషన్ అండ్ సి మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కాంపిటీషన్. ఈ ఫోర్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సి స్పార్కింగ్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ పూర్ కాంపిటీషన్ అండి. సో అదేవిధంగా ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ డీసీ జనరేటర్స్ కావచ్చు. సి ఈక్వలైజర్ రింగ్ వల్ల మనకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి లేదంటే దాని వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతాడు. ఓసీసీ అండ్ ఎస్ఈసీ క్యారెక్టరిస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓసీసీ అండ్ ఎస్ఈసీ క్యారెక్టరిస్టిక్స్ వెదర్ దే కెన్ ఆస్క్ ఫర్ డీసీ సిరీస్ కావచ్చు, డీసీ షంట్ కావచ్చు. సో డీసీ సిరీస్కి షంట్కి మీరు ఎందుకైనా చదివి పెట్టుకోండి, రెండు సేమ్ ఈజీగానే ఈజీ కాన్సెప్ట్స్ కానీ ఉంటాయి. సి అమ్లీ అదేవిధంగా మనం ఇంకా షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే సి జిఎన్ఏ ఎంఎన్ఏ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ అండ్ జియోమెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్. సో అదేవిధంగా అప్లికేషన్స్ అడుగుతాడు, అప్లికేషన్స్ అడుగుతాడు, క్రిటికల్ స్పీడ్ అంటే ఏంటి, క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అడుగుతాడు. సింపుల్గా దే విల్ ఆస్క్ ఈక్వలైజర్ బార్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని అడుగుతాడు. సి అదేవిధంగా సి నెసెసిటీ ఆఫ్ ప్యారలల్ ఆపరేషన్ కావచ్చు, ఫంక్షన్ ఆఫ్ సి ఇవి చాలా త్రీ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ కావచ్చు అండి. ఈ క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడానికి ఆస్కారం. సో యూ ట్రై టు బీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్స్, మ్యాక్సిమమ్ యూ కెన్ స్కోర్ ఇన్ దిస్. సి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మీరు మ్యాక్సిమమ్ యాంపియర్ డీమాగ్నటైజింగ్ యాంపియర్ టర్న్స్ పర్ పోల్ కావచ్చు, క్రాస్ మ్యాగ్నటైజింగ్ యాంపియర్ టర్న్ పర్ పోల్స్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వాటిలో కూడా ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మీరు చేసినట్టయితే మీకు ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్ అంటే క్రిటికల్ స్పీడ్ మీద, క్రిటికల్ రెసిస్టెన్స్ మీద కూడా దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ప్రాబ్లమ్స్ అండి. సో యూ ట్రై టు బీ పర్ఫెక్ట్ విత్ దిస్. ఓకే, సి ఇప్పుడు థర్డ్ యూనిట్ అండి, ఫండమెంటల్స్ ఆఫ్ డీసీ మోటార్స్. ఈ డీసీ మోటార్స్లో మనకి ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఈ థర్డ్ యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి సి అదేవిధంగా టార్క్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ మోటార్ కావచ్చు, అదేవిధంగా పవర్ స్టేజెస్ ఆఫ్ డీసీ మోటార్. డీసీ జనరేటర్లో కూడా మీరు పవర్ స్టేజెస్ చదువుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా డీసీ మోటార్లో కూడా మీరు పవర్ స్టేజెస్ అనేది ఈజీ అనండి, దానికి రివర్స్ ఇంకేం లేదు. సో అండ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ షంట్ మోటారు, డీసీ సిరీస్ మోటార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్లోనే టార్క్ వర్సెస్ ఐఏ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, స్పీడ్ వర్సెస్ ఆర్మేచర్ టార్క్ కావచ్చు. సో ఇట్లా మనకి డిఫరెంట్గా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ టూ క్వశ్చన్స్ డీసీ షంట్ మోటార్ మీద ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, యూ షుడ్ బి పర్ఫెక్ట్. వాటి సపరేట్గా అయినా అడగచ్చు లేదంటే కంబైన్డ్గా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అడగడం కూడా జరుగుతుందండి. సో యూ ట్రై టు బీ పర్ఫెక్ట్ విత్ దిస్ క్వశ్చన్స్. అదేవిధంగా డీసీ మోటార్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, డీసీ మోటార్ అప్లికేషన్స్ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సి అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ మోటార్స్ బేస్డ్ ఆన్ ఎగ్జైటేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డీసీ మోటార్స్ బేస్డ్ ఆన్ ఎగ్జైటేషన్ కావచ్చు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సి వాడు అడిగేదాన్ని బట్టి ఎన్ని మార్క్స్ అడుగుతాడు అన్ని మార్క్స్కు తగ్గట్టు మీరు రాయాలండి. సో ఒకవేళ 3 మార్క్స్ అడిగితే 3 మార్క్స్ లాగా రాయడం అంటే అంతే మనం కంటెంట్ రాయాలి. సిమిలర్లీ అదేవిధంగా సెలెక్ట్ సూటబుల్ మోటార్ విత్ రెస్పెక్ట్ ఫర్ ద అప్లికేషన్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ కోసం, లేత్ మెషిన్ కోసం ఏమేమి మోటార్స్ వాడతారని చెప్పి మనము ఇక్కడ మనకి మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుందండి. సో యూ ట్రై టు బీ పర్ఫెక్ట్ విత్ దిస్ కాన్సెప్ట్స్. అండ్ సీ ప్రాబ్లమ్స్కి వచ్చినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చి సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ మీద ఈఎంఎఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సి అదేవిధంగా టార్క్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. టార్క్ ఈస్ ఎట్లా చెప్పండి, ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద డీసీ మోటార్స్ అండి. డీసీ మోటార్స్ హార్ట్ ఏంటి అంటే టార్కే. సో టార్క్ మీద ఖచ్చితంగా అడుగుతాడు, టార్క్ ఈక్వేషన్ మీద ఖచ్చితంగా వాడు అడుగుతాం జరుగుతుందండి. సి అదేవిధంగా పవర్ ఈక్వేషన్ మీద, కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ కావచ్చు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్లోనే మనకి ఇవన్నీ రావడం జరుగుతుంది. సో యూ ట్రై టు బి పర్ఫెక్ట్ విత్ దిస్ కాన్సెప్ట్స్, రైట్. దిస్ ఈస్ ద ఫోర్త్ యూనిట్ అండి. ఫోర్త్ యూనిట్ స్పీడ్ కంట్రోల్ అండ్ స్టార్టర్స్ ఫర్ డీసీ మోటార్స్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో ఒకసారి చూద్దాం.
ఈ ఫోర్త్ యూనిట్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి మెథడ్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి మోటార్స్ కావచ్చు. అండ్ సి ఫోర్త్ క్వశ్చన్ వచ్చి సి వీటిలోనే ఆ స్పీడ్ కంట్రోల్ టైప్స్ లోనే మనకి టూ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ ఒకటి, ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఒకటి. సో ఫీల్డ్ అన్న ఫ్లక్స్ కంట్రోల్ అన్న సి రెండు ఒకటే. సో ఈ టూ క్వశ్చన్స్ ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ కావచ్చు, ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ కావచ్చు, మనల్ని ఈ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతాడండి, ఖచ్చితంగా డ్యామ్ షూర్ అడుగుతాడు. వెదర్ ఇట్ ఈస్ డిసి సిరీస్ కావచ్చు, లేదంటే ఒకవేళ అడిగే పని అయితే డిసి షంట్ కూడా అడగచ్చు, లేదంటే డిసి కాంపౌండ్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. సో యూ ట్రై టు బి పర్ఫెక్ట్ విత్ దీస్ టూ క్వశ్చన్స్, రైట్? అండ్ సి అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి షంట్ మోటార్ యూజింగ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ అడిగాడు. అదేవిధంగా నెసెసిటీ ఆఫ్ స్టార్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్మేచర్ మెథడ్ యొక్క రెసిస్టెన్స్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మీరు రాయాలండి. అదేవిధంగా నెసెసిటీ ఆఫ్ స్టార్టర్స్ కావచ్చు. త్రీ పాయింట్ స్టార్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్టర్స్లో ఈ క్వశ్చన్ డ్యామ్ షూర్గా ఉంటుంది. త్రీ పాయింట్ స్టార్టర్ అదేవిధంగా సీ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ పర్ఫెక్ట్ విత్ దిస్ క్వశ్చన్స్ యూ ట్రై టు గో విత్ ఎయిటీన్త్ క్వశ్చన్. సీ ఎయిటీన్త్ క్వశ్చన్ ఏంటి అంటే సీ చూడండి, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి సిరీస్ మోటార్ కావచ్చు యూజింగ్ ఫీల్డ్ డైవర్టర్ మెథడ్. ఈ క్వశ్చన్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇట్ ఈస్ గుడ్ అండి. సిమిలర్ అదేవిధంగా ఫోర్ పాయింట్ స్టార్టర్ యొక్క నీట్ స్కెచ్ అడుగుతారు. ఫోర్ పాయింట్ స్టార్టర్ యొక్క నీట్ స్కెచ్ ఖచ్చితంగా అడుగుతారండి. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి సిరీస్ మోటార్. మీరు స్టార్టర్స్ చదివేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ త్రీ పాయింట్ ఆఫ్ ఫోర్ పాయింట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్వి అండ్ ఐ మీన్ నో వోల్ట్ రిలీజ్ కాయిల్ అండ్ ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ ఇన్ ఏ త్రీ పాయింట్ స్టార్టర్ కావచ్చు. సో దీంట్లో ఏవేవి ఇంపార్టెంట్ అనేవి కూడా మీకే అర్థమవుతుంది. అదేవిధంగా త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ స్టార్టర్స్ చదివేటప్పుడు నో వోల్ట్ రిలీజ్ కాయిల్ అండ్ ఓవర్లోడ్ రిలీజ్ కాయిల్ కూడా మీరు ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ ఏ సపరేట్ క్వశ్చన్, రైట్? సి మనం ఫైనల్ యూనిట్ అండి, దిస్ ఈస్ చాప్టర్ 5 టెస్టింగ్ ఆఫ్ డిసి మోటార్స్. డిసి మోటార్స్ టెస్టింగ్లో దిస్ ఐ మీన్ ఇట్ కన్సూర్స్ ఓన్లీ 11 మార్క్స్ అండి. సో దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఈ ఫైనల్ యూనిట్ ఐ మీన్ టెస్టింగ్ ఆఫ్ డిసి మోటార్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి స్విన్ బర్న్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా బ్రేక్ టెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అదేవిధంగా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అండ్ సి ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ దీస్ టూ క్వశ్చన్స్ యూ గో ఫర్ హాప్కిన్సన్ టెస్ట్ ఆన్ డిసి మోటార్ అండి. సి అదేవిధంగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిఫరెంట్ టెస్ట్ ఆన్ డిసి మోటార్స్ అడుగుతారు కావచ్చు. అదేవిధంగా వేరియస్ మెథడ్స్ ఆఫ్ మోటార్ టెస్టింగ్ కావచ్చు. సి అదేవిధంగా ఇఫ్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ యూ ఓన్లీ గో ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినట్టయితే మీకు ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అనేవి మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. సో యూ నాట్ నీడ్ టు గో ఫర్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అన్ని మోడల్స్ అనేవి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రావడం జరుగుతుంది. సో యూ ట్రై టు గో విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫర్ ఎనీ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనే కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ థియరీ క్వశ్చన్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కే ఫస్ట్ వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ దట్ దెన్ యూ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.